మరోవైపు తాను ఎలాంటి పొలిటికల్ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం లేదన్నారు వేణుస్వామి. గతంలో సమంత నాగ చైతన్య జాతకాలు చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా మాత్రమే శోభిత నాగ చైతన్య జాతకాలను చెప్పానంటున్నారు ఆయన. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుతో కూడా మాట్లాడానన్నారు. వారికి కూడా ఇదే అంశాన్ని క్లారిటీ ఇచ్చినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో ఎక్కడా తాను సెలబ్రిటీలు పొలిటికల్ జాతకాలు చెప్పడం లేదని అదే మాటకు కట్టుబడి ఉన్నారన్నారు వేణుస్వామి. మూడు రోజుల కింద నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. ఎందుకంటే సమంత నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాన్ని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగ చైతన్య గారు జాతకం చెప్పడానికి కారణం ఏంది అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా దీన్ని మాట్లాడినాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు. నేను ఇక మీదట పెట్టను.